గురుగారి ఫిగరు గురు 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 ఏంట్రా అక్క అక్క యాక ఆ రోజు రౌడీని తీసుకొచ్చింది ఆ అక్క ఈసారి ఎవరిని తీసుకొచ్చావు బైక్ లో వస్తున్నారా ఆయుధాలు తీసుకుని ఆటోలో వస్తున్నారా నరసిమ ఇక్కడున్నాడు ఇక్కడ మా ఏరియాకి వచ్చావు టీ తాగుతావా లేక రాగి మాల్ట ఆ రోజు చెప్పాను కానీ క్విక్ గా ఒక రాగి మాల్ట్ వద్దు మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి వెళ్ళరా ఉండా టేస్ట్ ఏదైనా ఇక్కడే మాట్లాడని చెప్పు ఎక్కడికి వెళ్తున్నారు అదే తను ఏదో నీతో ఒంటరిగా ఉండండిరా ఆ రోజు నేను వెళ్ళి తనతో చెప్పినప్పుడు మీతో చెప్పలేదని కోపడ్డారుగా ఈ రోజు తను చెప్తున్నప్పుడు ఉండండి తోడుగా చెప్పు హై గారికి హై లవ్ యూ చెప్పడానికే ఇక్కడికి వచ్చా మాది బాగా డబ్బున్న కుటుంబం సరే నువ్వు ఇలాంటి ఏరియాలో ఒక మెకానిక్ సరే అది వదిలే నువ్వు డబ్బు గల అమ్మాయి నేను మెకానిక్ ని అది అందరికీ తెలిసిన విషయమేగా నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు అది నా పద్ధతులు వేరు నీ దారి వేరు మ్యాట్రికి రా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తాను అని చెప్తావు అంతేగా లేదు వినను 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 నీ నోటితో లేదు అని చెప్పడం నేను వెళ్ళాను ముందొచ్చి చెప్పినప్పుడు నన్ను తిట్టావు మీ ఇంటికి వచ్చినప్పుడు తరిమేశావు రౌడీలతో కొట్టించావు కాలేజీలో 100 మంది ముందు నన్ను అవమానపరిచావు ఇప్పటి వరకు అర్థం కాదు ఇప్పుడు నీ మాటతో నాకు అర్థమవుతుందా ఇలా చూడు నేను నిన్ను ఇష్టపడుతున్నది నిజం నువ్వు నన్ను ఇష్టపడడం లేదన్నది నిజం కానీ ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావు అన్నది నిజం నువ్వు నన్ను ప్రేమిస్తావు అన్నది నిజం మన ఇద్దరం కలిసి బతుకుతావు అన్నది నిజం కానీ ఎప్పుడు ఎలా అది నాకు తెలియదు ఖచ్చితంగా బతుకుతాం ఎందుకంటే నీ మీద నాకున్న ప్రేమ నిజం ఇక నువ్వు వెళ్ళచ్చు కదా అక్కడికి వెళ్తే వాళ్ళంత ఇడియట్ నువ్వే ఉన్నా అతనే ఉన్నాడు వాడికి నేను వాడిని లవ్ చేస్తున్నానో లేదా అని ముఖ్యం కాదు వాడు నన్ను లవ్ చేస్తున్నాడు చేస్తూ ఉంటాడు అసలు అతని ఉద్దేశం అంటే తప్పకుండా ఒక రోజు వాడిని లవ్ చేస్తున్నట్టు చెప్తానట ఏమైంది ఇప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పు నేను వాణ్ణి లవ్ చేయడమా నిన్న లవ్ చేయమన్నారే యు మీన్ నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పు ఆ తర్వాత చూడు దొరగారి సర్వీసు సారీ బాగా లేట్ చేశానా అదంతా ఏం లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నా ఆ రోజు మీరు చాలా కోపంగా మాట్లాడారు కానీ ఆ తర్వాతే అర్థమైంది మీరెంత సిన్సియర్ గా నన్ను లవ్ చేస్తున్నారు సో నేను డిసైడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను చెప్పేటప్పుడు చెవులు మూసుకోరుగా అది కాదు దయచేసి మళ్ళీ అబద్ధం చెప్పకు ఈ కళ్ళలో ప్రేమ లేదే ఈ పెదవుల్లో నిజం లేదు నీతో చెప్పారా ఎవరైనా ఇలా చెప్తే కుక్కలా నీ వెనక తిరుగుతాడని ఒకడొచ్చి తన ప్రేమ గురించి చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మా మనసు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు చివరి వరకు కుదరదని మొహం మీద చెప్పండి తప్పు కాదు తప్పు కాదు కానీ దయచేసి ప్రేమిస్తున్నారన్న మాటని పగదించుకుని ఆయుధంగా మాత్రం యూజ్ చేయకండి దాన్ని తట్టుకోలేము నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు కానీ నాకు నువ్వు దేవతవి నేను బాగుంటానని చెప్పిన దేవతవి దేవత అబద్ధం చెప్పకూడదు బాధగా ఉంది నన్ను లవ్ చేయనందుకు కాదు నువ్వు అబద్ధం చెప్పినందుకు నేనెందుకు మళ్ళీ మళ్ళీ నీ వెంటపడ్డానని తెలుసా నువ్వు నువ్వుగా ఉన్నావు నిన్ను చూసినప్పుడు నీతో మాట్లాడినప్పుడు నన్ను కొట్టినప్పుడు అవమానించినప్పుడు అన్ని సమయాల్లోనూ నువ్వు నువ్వుగా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నేనే నిన్ను అబద్ధం చెప్పేలా చేశానా అంత కష్టపడ్డానా నిన్ను కొట్లోంచి రోజాలు కొనుక్కొచ్చేవడం నాకు తెలియదే నా ప్రేమను మొత్తంగా పొట్లం కట్టి రిబ్బన్ చుట్టివ్వడం తెలీదు ఎవడో అచ్చేసిన కార్డు నా పేరు రాసి తెలీదు నాకు ఇవన్నీ తెలీదు రానే రావు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను ఏదైనా సరే కాస్త మౌంటగానే చెప్తాను ఇప్పుడు చెప్తున్నాను ఒకనాటికి నా మనసు నీకు తెలుస్తుంది ఇప్పుడు చెప్తావే
ఐ లవ్ యు అని ఇలాంటి మాటలు అప్పుడు రావు. ఎందుకో తెలుసా, నువ్వు నన్ను అంతగా నొప్పించావు. ఇవన్నీ తలుచుకొని చూస్తే నీకు నా మీద ప్రేమ కలిగినప్పుడు మాటలు రావు, బోర్న ఏడుపే వస్తుంది. అప్పుడు నీ కళ్ళల్లోంచి వచ్చే కన్నీటి చుక్క కింద పడే ముందే ఈ చేతులు నిన్ను ఓదారుస్తాయి. వస్తా వస్తా వస్తా.